చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం, హర్రర్ సినిమాలు చూసిన వారు తర్వాతి సందర్భాల్లో ఊరి చివరన ఉన్న సమయంలోనో లేదా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తుంటే దెయ్యం వస్తుందనో లేదా ఎవరైనా దాడి చేస్తారనే భయం వెంటాడుతుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు అదే పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. అధికార పార్టీ అయిన టీడీపీ నేతలు తమ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా పెద్ద ఎత్తున తప్పిదాలు జరుగుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా ఇతర పార్టీలు లోపాలను ఎత్తి చూపిస్తే కసుబుసుమంటున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా జరిగిన కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వచ్చినప్పుడు టీడీపీ నేతలు అడ్డుకోవటం. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైన జేసీ బ్రదర్స్ సారథ్యంలోని దివాకర్ ట్రావెల్స్ బస్సు వల్ల జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సంఘటన వివరాలను అడిగి తెలుసుకునేందుకు జగన్ నందిగామ ఆసుపత్రికి వెళ్లారు. జగన్ వస్తున్నాడని తెలియడం ఆలస్యం. తెలుగు తమ్ముళ్లకు పూనకం వచ్చినంత పనైంది. ఆయన్ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రొడ్డ కొట్టుడు అవినీతి ఆరోపణలు వినిపించారు. తమ వల్ల కావడం లేదని కొందరు ప్రభుత్వ అధికారులను సైతం రంగంలోకి దింపారని చర్చ కూడా ఉంది. వారి ద్వారా జగన్ అక్కడ పర్యటించకుండా బాధితులను అండగా నిలబడకుండా చేశారు. అయితే ఈ పద్మవ్యూహాన్ని ఛేదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బాధితులను కలిశారు.